పురా లోకల్ సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాళ్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది పుష్ప రన్ టైం పై క్రేజీ న్యూస్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పుష్ప ది రోల్ విడుదలకు ఇంకో 3 వారాలే సమయం ఉంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. టీం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎంగేజ్ను పెంచుతూ ఉన్నారు. శ్రీలలతో కలిసి ఐటమ్ సాంగ్లో బన్నీ స్టెప్పులేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన టీం ఈ నెల 17న ట్రైలర్ లాంచ్ చేయనున్న విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రమోషన్ల పరంగా పక్కా ప్లాన్తోనే వెళ్తుండగా మరోవైపు సుకుమార్ అండ్ టీమ్ చివరి దశ షూటింగ్ చేస్తూనే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఒక క్రేజీ సమాచారం తెలిసింది. పుష్ప 2 రన్ టైం విషయంలో యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ఆశ్చర్యపరిచేలా ఉంది. ప్రస్తుతం షూట్ చేసి ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ నిడివి 3.5 గంటల దాకా వచ్చిందట. ఇంకా దానికి 2 పాటలు, కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే రన్ టైం 3.5 గంటల వరకు రావచ్చని సమాచారం. మరి అంత సుదీర్ఘ నిడివితో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. యానిమల్ సినిమా అంత నిడివితోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా అని ప్రతి సినిమాను అంతే నిడివితో రిలీజ్ చేయలేరు. సుకుమార్ సినిమాలంటే 3 గంటల నిడివి కామన్ అయిపోయింది. రంగస్థలం, పుష్ప సినిమాలైతే నిడివితో మంచి ఫలితాన్ని అందుకున్నాయి. కాబట్టి సుకుమార్ పుష్ప 2ను కూడా 3 గంటలకు అటు ఇటుగా రన్ టైంనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం అవుట్పుట్ చేతికి వచ్చాక మళ్ళీ కత్తెరకు పని చెప్పడం ఖాయం. ఆ దశలో కనీసం 20 నిమిషాల వరకైనా ఎడిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా సరే 3 గంటలకు మాత్రం రన్ టైం తగ్గే అవకాశాలు లేవన్నది టీం నుంచి అందుతున్న సమాచారం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సూర్యకు అన్యాయం జరగకూడదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నన్ను ఎదురించేదెవరో ఎదురిస్తాం, ఎదురు ఇస్తాం. ఎల్లుండి విడుదల కాబోతున్న కంగువా మీద సూర్య ప్రాణాలు పెట్టుకున్నాడు. కెరియర్లోనే అత్యధిక కాలం షూటింగ్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీగా గొప్ప మైలురాయి అందుకునేందుక నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లే పగలు రేయి తేడా లేకుండా ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంత చేశాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఐమాక్స్ 3D సహా అన్ని వర్షన్లు సకాలంలో సిద్ధం చేశారు. అయితే అభిమానులు కోరుకుంటున్న గ్రాండ్ ఓపెనింగ్ దక్కాలంటే భారీ ఎత్తున స్క్రీన్లు దక్కాలి. గోట్, లియో, జైలర్ రేంజ్ లో పంపిణీదారులు మద్దతు కావాలి. కానీ కంగువాకు అమరన్ రూపంలో పడుతున్న స్పీడ్ బ్రేకర్ గురించి ఆల్రెడీ విన్నాం కదా. ఈ సమస్యని పరిష్కరించడానికి ఇరువైపులా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కట్లేదు. తమిళనాడులో ఒప్పందాల ప్రకారం ఏ సినిమాకైనా 3 వారాల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ షేర్ వెళ్తుంది. అమరన్ బలంగా రన్ అవుతున్న నేపథ్యంలో దానికి తగినన్ని స్క్రీన్లు కేటాయిస్తే లాభాలు పెరుగుతాయనేది వాళ్ల వర్షన్. కానీ కంగువాకు కౌంట్ తగ్గితే ఆ ప్రభావం నేరుగా నెంబర్ మీద పడుతుంది. ఫ్యాన్స్ మాత్రం అది అన్యాయమని సపోర్ట్ చేయడానికి బదులు ఇలా జరగడం సరికాదని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇదంతా మారిపోదు కానీ చూస్తుంటే తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలోనే కంగువాకు ఎక్కువ ఓపెనింగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో 7 నుంచే షోలు మొదలు పెట్టనున్నారు. చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఫుల్ అవుతున్నాయి. శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా దిశ పటాని హీరోయిన్ కాగా బాబీ డియోల్ విలన్ ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో పాటు 100 కోట్ల ఖర్చు పెట్టి తెచ్చిన గ్రాండియర్ కొత్త అనుభూతినిస్తుందని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. సూర్య ఎలాంటి అంకెలు నమోదు చేస్తాడో ఇక చూడాలి. మరి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నటితో సందీప్ రాజ్ ఎంగేజ్మెంట్. ఎన్నేళ్ల లవ్ స్టోరీ అంటే మరి వివరాలేంటి ఇప్పుడు చూసుదాం. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ నటి చాందిని ఎంగేజ్మెంట్ సోమవారం ఘనంగా జరిగింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వారి పాత పోస్టులు చూస్తేనే తెలుస్తుంది. గత 3-4 ఏళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. స్నేహంగా మొదలైన వీరి ప్రయాణం పెళ్లి వరకు వచ్చింది. సోమవారం నాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కలర్ ఫోటోతో జాతీయ స్థాయిలో సందీప్ రాజ్ తన సత్తా చాటుకున్నాడు.
చాందిని అయితే చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తున్న టైం నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లుగా ఉంది. వీరి పాత పోస్టుల్లో సందీప్ రాజ్, సుహాస్, షార్ట్ ఫిలిమ్స్ బృందం ఇలా అంతా కలిసే ఉన్నారు. చాందిని పెళ్లిగోళ సీజన్ 2 లో నటించినట్లుగా ఉంది. హెడ్స్ అండ్ టైల్స్, రణస్థలి వంటి ప్రాజెక్టులలో చాందిని నటించింది. రంగస్థలంలోనూ ఒక చిన్న క్యారెక్టర్ ను పోషించినట్లుగా కనిపిస్తుంది. గత 3 ఏళ్ల నుంచి సందీప్ చాందినిలు బర్త్డే సందర్భాలుగా పోస్టులు వేసి విష్ చేసుకుంటూ ఉన్నారు. స్నేహితుల్ని మనం ఎంచుకుంటాం, కొంతమందితో మన అభిప్రాయాలు భావాలు కలుస్తాయి, వారితో పంచుకుంటాం. కానీ మా స్నేహాన్ని ఆ డెస్టినీ అనుకుంటున్నా. అనుకున్నవన్నీ చేయి, అన్ని కలల పాటు బాగుండాలి, హ్యాపీ బర్త్డే అని సందీప్ రాజ్ మీద చాందిని గతంలో పోస్ట్ చేసింది. సందీప్ రాజ్ చేసిన ప్రాజెక్టులో చాందినీరావు నటించింది. హెడ్స్ అండ్ టైల్స్ లో చాందిని ముఖ్య పాత్రలో పోషించిన సంగతి తెలిసిందే. ఇక 3 ఏళ్ల క్రితం సందీప్ రాజ్ తన ప్రేయసి చాందిని పుట్టినరోజున వేసిన బర్త్డే పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ కింద కూడా పెళ్లి గురించి సంబంధించిన కమెంట్లు కనిపిస్తున్నాయి. అప్పటి నుంచే వీరి డేటింగ్, ప్రేమాయణం మీద నెటిజన్లు చర్చ పెట్టుకున్నారన్న మాట. సో చూసారు కదా, ఇదండి ఇవాళ సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బై.